प्रसिद्धि पुण्यक्षेत्र अंतर्वेदी श्री लक्ष्मी नरसिंह स्वामी देवालय में रथा कालचिवेयट मन अंदर तेलिसिन विषय दीनिकि निरसनगा अदे विधंगा राष्ट्रव्याप्तंगा देवालयालन्नितिलो कूडा दाडुलकु निरसनगा मेमु ई रोजुन ई योक्क निरसन तेलियजेस्तू देवालयालन्नितिलो कूडा मेमु पूजलु चेस्तू ई रोजुन निरसन तेलियजेस्ता उन्नाम చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఒక చరిత్ర కలిగినటువంటి 60 సంవత్సరాలు కలిగినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయంలో మరి రథాన్ని ఎవరో వచ్చి కాల్చివేస్తే కనీసం పట్టించుకోకుండా మరి ఈ రోజున దాడులు జరుగుతా ఉన్నాయి దేవాలయాల్లో వీటన్నిటిని కూడా మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే దీనిపైన దర్యాప్తు చేయించి ఎవరైతే మరి దానికి సంబంధించినటువంటి నిందితులు ఉంటారో వాళ్ళందర్నీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం మరల ఇటువంటి దాడులు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని జరగకుండా ఉండే విధంగా కఠినంగా శిక్షించాలని అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నిటిని కూడా కట్టుదిట్టంగా ఒక చట్టం తీసుకొచ్చి ఇటువంటి దాడులు ఘటనలు జరగకుండా ఒక చట్టం తేవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం మరల ఇటువంటివి జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఒక్క దాడే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక దాడులు జరిగినాయి నెల్లూరులో కూడా ఇలాగే మరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథాన్ని తగలబెట్టేశారు అట్లా అనేక చోట్ల మరి ఈ ప్రభుత్వం ఎక్కిన దగ్గరే ఈ దాడులన్నింటినీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఎందుకని అనేది ప్రజలే ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున కాబట్టి ఈ దాడులన్నింటినీ కూడా ఆపాలి వెంటనే నిందితులను శిక్షించాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జరుగుతున్నటువంటి విధ్వంసకాండ ఏదైతే ఉందో హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తూ అరాచకాన్ని సృష్టించి అరాచకవాదులు పెరిగిపోతున్నా సరే ప్రభుత్వం పట్టనట్టు వాళ్ళ మీద సరైన తగు చర్య తీసుకోకుండా కనీసం ముఖ్యమంత్రి గారు ప్రతిపి మాట్లాడకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెడ నియోజకవర్గం కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో ప్రతి హిందూ దేవాలయాల్లో పూజలు జరిపి ఈ ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని చెప్పి ఈరోజు మేము పూజలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది ఒక అంతర్వేది నరసింహస్వామి గుడే కాకుండా నేను చూస్తే గుడివాడలో విగ్రహాలు ధ్వంసం చేయడం రాజమండ్రిలో వినాయకుడికి మలం ద్వారా ఇది చేసి దేవుణ్ణి హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తానికి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేపట్టి అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు పెచ్చరిల్లిపోతూ మనోభావాలను దెబ్బతీసి అలాగే మత విద్వేషాలు క్రియేట్ చేసి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతూ ఉన్నాయి ఇది ఏదైతే ఉందో ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్య తీసుకొని అందరినీ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మత విద్వేషాలు క్రియేట్ చేసి పాలనా చేతకాని ముఖ్యమంత్రి ఈరోజు పేరు గడించిన జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఇకనైనా కళ్ళు తెరుచుకుని వాళ్ళు దెబ్బతినకుండా ప్రజలకి విధ్వంసాలు క్రియేట్ చేయకుండా పాలన సుపరిపాలన జరగాలని చెప్పేసి ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గుళ్ళో బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు ప్రత్యేక పూజలు జరపడం జరిగింది ఇకనైనా సరే హిందువుల్ని హిందూ మనోభావాలను దెబ్బతినకుండా ప్రతి దేవాలయాన్ని జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ద్వారా లేకపోతే ప్రభుత్వమే కట్టుదిట్టమైన చర్య తీసుకొని పోలీసుల ద్వారానో లేకపోతే వాళ్ళ వాలంటీర్స్ ద్వారానో
ఈ గుళ్ళకి హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెడన్ ఇన్ఛార్జ్ కాగిత్ కృష్ణప్రసాద్ గారు ఆదేశాల మేరకు మేము హిందువుల మనోభావాలు కాపాడటానికి అనేది కార్యక్రమం పెట్టాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా విధ్వంసకాండ దళితులపై దాడులు, దళితుల ఓట్లతో గెలిచి దళితులపై దాడులు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, హిందూ దేవాలయాల మీద దాడులు. మీరు తీసుకున్నది హిందూ మతం హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికే తప్పితే దొంగ ముసుగులో హిందువుల ఓట్లు కొల్లగొట్టేసి మళ్ళీ హిందువుల్ని మామూలుగా క్రైస్తవుల్లాగా మార్చేయటానికి ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఎక్కడ చూసిన అంతర్వేది నరసింహస్వామి ఊరికినే వదిలిపెట్టాడు ఆయన, ఉగ్ర నరసింహస్వామి. ఆయన తలుచుకుంటే పంచభూతాలు మీరు చేసే పనులు లోపకారిగా మీరు చేసే పనులు పంచభూతాలు చూస్తున్నాయి, దేవుళ్ళు చూస్తున్నారు. ఎక్కడికి పాపో చేసిన పాపం అంతకితమైతే పూర్వమైతే ఎప్పుడో అనభగించేవాళ్ళు, ఇప్పుడైతే ఇప్పటికిప్పుడే అనభగిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే కనువిప్పి కలిగి పశ్చాత్తాపడి హిందూ దేవాలయాలన్నీ రక్షించే ఏర్పాటు చేసి తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టించి గవర్నమెంట్ ద్వారా దీన్ని సెక్యూరిటీ గార్డులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో హిందువులు జోలికి రావద్దు, హిందువులు దేవాలయాల జోలికి రావద్దు, వస్తే మాత్రం మీరు దెబ్బతింటారని మేము తెలుగుదేశం పార్టీ తరఫున హిందువుల తరఫున మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ